शमशाबाद हलके पनेनाक के जमीनों पर कब्जा करने वालों का जाली दस्तावेजात बनाने और करोड़ों मालियत की अराजी को जायक करने का मंसूबा है। राजेंद्र नगर RRW चंद्रकला के नाम पर जाली दस्तावेजात बनाए गए हैं। सब रजिस्ट्रार हुक्मरान जमात के एक मुमताज सियासतदान के नाम पर जारी किए गए हैं। सब रजिस्ट्रार जिसने करोड़ों रुपए मालियत की अराजी को जाली दस्तावेजात की तरह देखे बगैर रजिस्ट्रेशन करवाई और शक के साथ दस्तावेजात की जांच की। शमशाबाद एयरपोर्ट कॉलोनी 626/1 सर्वे नंबर 360 गज अराजी का मामला सामने आया है। देखिए पुलिस का क्या कहना है। शमशाबाद श्री सिद्दीकी गारु पीएस को दरखास्त इच्चिना एमनगा सब रजिस्ट्रार आफीस शमशाबाद नंदु तेदी 16 फिब्रवरी 2021 रोजु एयरपोर्ट कॉलनी की चंदिन फ्लाट नंबर 484/1 360 गजाल प्लाट रिजिस्ट्रेशन अयिंदनी अयिते अंदुकु गानु वाळ्ळु समर्पिंचिनटुवंटि डाक्युमेंट पट्टा सर्टिफिकेट गानी मरियु वाळ्ळु प्रोड्यूस चेसिनटुवंटि डाक्युमेंट्स अन्नी फोर्ज्ड डाक्युमेंट्स अनि अवि फैब्रिकेशन चेसिन इंपर्सन चेसिन अनि चेप्पेसि तगु चर्यकै दरखास्तु इच्चिनाडु। सो दीनिपै मेमु वेंटने केसु नमोदु चेसिनामु। केसुलो भागंगा विचारण कोनसागुतुंदि। इंदुलो मुख्यंगा ई अमृत अने ఈమె వెండరు ఈమె ప్రకాష్ నగర్ బేగంపేటకు చెందిన ఆమె ఈమె మొకరాల శ్రీనివాస శాస్త్రి బాగంబర్పేట అనే అతనికి అమ్మినట్లు మరియు అందులో ఈ సున్నంరాజు మరొకరు వీళ్ళు ఈ షురిటీ సంతకాలు పెట్టినట్టు ఇందులో ఉంది। అయితే ఈ కేసులో మేము నమోదు చేసుకున్నాము। ఇది ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసే సమయంపప్పుడు ఈ 2004 అనంతరెడ్డి గూడ గల్వగూడ పెద్దగొల్లపల్లి అనే ఏవైతే మూడు గ్రామాలు ఉన్నాయో ఈ మూడు గ్రామాలు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఆ మూడు ఊళ్ళు అందులో యూజ్ చేసుకున్నందున ఆ మూడు ఊళ్ళకి కలిపి ఎయిర్పోర్ట్ కాలనీలో గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం వల్ల అప్పుడు గవర్నమెంట్ అక్కడ ఎవరైతే భూ నిర్వాసితులు అయ్యారో వాళ్ళందరికీ ఇక్కడ కేటాయించడం జరిగింది। ఇందులో అప్పుడు దాదాపు 560 ప్లాట్స్ ఏమో మొత్తానికి చేయబడ్డాయి। అందులోనే ఇప్పుడు ఒక ప్లాట్ నెంబర్ AC/1 అనేసి ఈ ఫోర్జరీకి పాల్పడడం జరిగినట్లు తెలుస్తుంది। ఇంకా కేసు నమోదు చేసుకున్నాం, పరిశోధనలో ఉన్నాయి। సర్వే నంబరు 626/1 అందులో 360 yards అంటే ఎవరు రిజిస్ట్రేషన్? అదే రిజిస్ట్రేషన్ చేసుకుంది శ్రీనివాస శాస్త్రి, అంటే వెండర్ వచ్చేసి అమృత కుమ్మరి, అమృత వైఫ్ ఆఫ్ పాండు, 40 ఇయర్స్, ప్రకాష్ నగర్ బేగంపేట్। అంటే సరైన డాక్యుమెంటెడ్ అంటే నేను నాకు డౌట్ వచ్చింది, కానీ ఈ లోపల ఏం చేశారంటే వాళ్ళు ఒకటి ఇంకొక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ వీళ్ళకి సబ్మిట్ చేసిరంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి। ఏదంటే RDO రాజేంద్ర నగర్ మేడము ఈ ఏదైతే ప్లాట్ ఉందో ఇది వాళ్ళకి సంబంధించింది, అమృత అనే ఆవిడకి సంబంధించింది అని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిందని చెప్పేసి నిన్న మనకు పిటిషన్లో ఇవ్వడం జరిగింది। సో మేము